विंटर्स मन स्किन अने मन को विपरीत पाड़पोतुटे एंकं विंटर्स मन स्किन अने ड्रई अटी अंक ड्रई अव मन फेस व्रिंकल्स वेस्ट अंड दा तो स्किन अने डल कूटी अंड अलगे डारकू उ सो विंटर्स मन स्किन प्रापर स्किन के रुटीन अने खचिता फावाली लेदे मन स्किन अने पाड़पोटी सो विंटर्स मन स्किन पाड़क उंपल अंड प्रापर स्किन के रुटी खचित फॉलो अवाली सो ई वीडियो में मनम प्रॉपर स्किन केयर रूटीन अनेदी तेलुसुकुंदाम इदि गनुक मीरु रेगुलर गा फॉलो अवुते ई विंटर्स लो मी स्किन मंची ग्लो गा अंदंगा उंटुंदी एंदुकंटे विंटर्स लो गनुक मनम प्रॉपर स्किन केयर रूटीन फॉलो अवुते मोत्तम इयर अंता मी स्किन अनेदी मंची फेयर गा ग्लो गा अवडानिकि हेल्प अवुतुंदी सो ఆ టిప్స్ ఏంటో రండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టిప్ నెంబర్ 1 ఫేస్ వాష్. సో ప్రతి సీజన్ లో కామన్ గా బేసిక్ గా మనం ఫేస్ వాష్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. బట్ వింటర్స్ లో మనం ఏ ఫేస్ వాష్ పడితే ఆ ఫేస్ వాష్ యూస్ చేయకూడదు. ముఖ్యంగా ఒక యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ వాష్ మనం అస్సలు యూస్ చేయకూడదు అండ్ అలాగే ఒక క్రీమ్ బేస్ ఉన్న ఫేస్ వాష్ మనం యూస్ చేయకూడదు. బికాజ్ ఇది మన స్కిన్ ఇంకా డ్రైగా చేస్తుంది. ఎందుకంటే ఇవి ఫేస్ మీద ఉన్న ఆయిల్ ని రిమూవ్ చేస్తుంది కాబట్టి దానివల్ల ఫేస్ ఇంకా డ్రైగా అయిపోతుంటుంది. సో ఈ ఫేస్ వాషులు మీరు పక్కన పెట్టేసి ఓన్లీ జెల్ టైప్ ఆర్ ఫోమ్ టైప్ ఉన్న ఫేస్ వాషెస్ మనం యూస్ చేయాలి. బికాజ్ ఇవి మీ ఫేస్ ని మంచిగా మాయిశ్చరైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే మీ ఫేస్ ని గ్లోగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. డస్ట్ అండ్ పొల్యూషన్ ని రిమూవ్ చేస్తుంది, మీ ఫేస్ ని క్లీన్ గా ఉంచుతుంది అండ్ దాంతో పాటు ఫేస్ ని మాయిశ్చరైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఒక జెల్ టైప్ లేదా ఫోమ్ టైప్ ఉన్న ఫేస్ వాష్ యూస్ చేయాలి. ఫర్ ఆల్ స్కిన్ టైప్ ఉన్న ఫేస్ వాష్ లేదా ఫర్ డ్రై స్కిన్ ఉన్న ఫేస్ వాష్ మీరు యూస్ చేయాలి. అంటే మీ ఫేస్ మీద ఉన్న ప్రాబ్లం బట్టి మీరు అలాంటి ఫేస్ వాష్ యూస్ చేయాలి. బట్ మీరు యాక్టివేటెడ్ చార్కోల్ లేదా క్రీమ్ బేస్ ఉన్న ఫేస్ వాష్లు మాత్రం వింటర్స్ లో యూస్ చేయకండి. సో కొన్ని ఫేస్ ప్రాబ్లం బట్టి ఈ వింటర్స్ లో కావాల్సిన ఫేస్ వాష్ ఒక లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. సో ఒకసారి చెక్ చేసి కావాలంటే యూస్ చేయండి గైస్. సో ఫేస్ వాష్ మనం ఖచ్చితంగా యూస్ చేయాలి. ఫేస్ వాష్ యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ టిప్ నెంబర్ 2 టోనింగ్. సో టోనింగ్ అనేది వింటర్స్ లో ఖచ్చితంగా మనం చేసుకోవాలి. మిగతా సీజన్లో మనం చేయకపోయినా పర్వాలేదు, బట్ వింటర్స్లో మన ఫేస్ని టోనింగ్ ఎందుకు చేసుకోవాలి అంటే చూడండి గైస్, వింటర్స్లో మన స్కిన్ బాగా డ్రై అయిపోతుంటుంది. సో దానివల్ల క్రాక్స్ వస్తూ ఉంటాయి, పోర్స్ ఒక్కొక్కసారి లార్జ్ అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే దానిలో డస్ట్ అండ్ పొల్యూషన్ ఎక్కువగా వెళ్ళిపోతుంటుంది మీరు బయట ఎక్కువ తిరిగేటప్పుడు. దానివల్ల మీ ఫేస్ మీద బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పట్టేస్తాయి అండ్ దాంతోపాటు మనం ఎండలో కూడా తిరుగుతాం. దానివల్ల మనకి డెడ్ స్కిన్ సెల్స్ అనేవి పట్టేస్తూ ఉంటాయి. స్కిన్ అనేది ఈవెన్ టోన్గా ఉండదు. అంటే కొన్ని కొన్ని చోట్ల ఫేస్ బాగానే గ్లోగా ఉంటుంది, కొన్ని కొన్ని చోట్ల అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది. సో వాటి అన్నిటిని మీ స్కిన్ని ఈవెన్ టోన్గా చేసుకోవాలి. మీ స్కిన్ ఒక గ్లోనెస్ మళ్ళీ బ్యాక్కి రావాలన్నా, మీ స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అయిపోయి మీ స్కిన్ ఒక మంచి గ్లోగా ఉండాలంటే మనం టోనర్ అనేది యూజ్ చేయాలి. సో ఆ పర్పస్ కోసం మనం ఒక టోనర్ అనేది యూజ్ చేయాలి. టోనర్ మన స్కిన్ని గ్లోగా చేయడంతో పాటు ఈవెన్ టోన్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం టోనర్ తీసుకుని మీ ఫేస్ మీద అప్లై చేసి ట్యాప్ ట్యాప్ చేసుకుని మీ స్కిన్ మీద అబ్జర్వ్ అయ్యే వరకు అలా అప్లై చేసుకోవాలి. మీ స్కిన్ మీద వన్స్ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3కి వెళ్ళాలి. అది ఒక సీరం అనేది యూజ్ చేయాలి గైస్. సో వింటర్స్లో సీరం ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇది మీ రేడియంట్ స్కిన్ని మళ్ళీ తిరిగి తేవడానికి హెల్ప్ చేస్తుంది. చూడండి గైస్, ఫేస్ పాడైపోతుంటుంది కదా, ఆ ఫేస్ని మళ్ళీ గ్లోగా రావాలంటే, ఫేస్ మీద ఫెయిర్నెస్ రావాలి అంటే మనం ఒక సీరం అనేది యూజ్ చేయాలి. సో మీరు ఏ సీరం అనేది యూజ్ చేసుకోవచ్చు, బట్ మీరు ఈ 3 సీరమ్స్ని ఎక్కువగా యూజ్ చేసి వింటర్స్లో ఒకటి విటమిన్ సి, ఒకటి సెలసిలిక్ యాసిడ్, ఒకటి నియాసినమైడ్, లేదా వేరే సీరమ్స్ కూడా ఉన్నాయి, ఏహెచ్ఏ, బిహెచ్ఏ, ఇంకా చాలా సీరమ్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ 3 సీరమ్స్ని మీరు ఎక్కువగా యూజ్ చేయండి. బికాస్ మనకి ఎక్కువగా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఒకటి డల్ స్కిన్, ఒకటి పింపుల్స్ ఎక్కువగా ఉంటాయి, ఒకటి డార్క్ స్పాట్స్ ఎక్కువగా ఉంటాయి. సో సపోజ్ మీ ఫేస్ గ్లో లేదనుకోండి, మీరు విటమిన్ సి యూజ్ చేయండి. ఇన్ కేస్ మీ ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయంటే మీరు సెలసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ యూజ్ చేయండి. ఇన్ కేస్ మీ ఫేస్ మీద డార్క్ స్పాట్స్ ఉన్నాయంటే మీరు సెలసిలిక్ యాసిడ్ లేదా విటమిన్ సి లేదా నియాసినమైడ్, ఈ మూడిట్లో ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు, మీ డార్క్ స్పాట్స్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఆ సీరం అనేది ఆయిల్ ఫ్రీ సీరం అయి ఉండాలి. అంటే ఫేస్ మీద అప్లై చేసిన తర్వాత అబ్జర్వ్ అయిపోవాలి, అలాంటి సీరం మీరు యూజ్ చేయాలి. సో అలాంటి సీరం కొన్ని ఒక లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోండి గైస్. సో సీరమ్ని మీరు అప్లై చేసుకుంటే మీ స్కిన్ అనేది మంచి గ్లోగా అండ్ అలాగే రేడియన్స్ లుక్ అనేది ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మీ స్కిన్ ఒక ఫెయిర్నెస్ని మళ్ళీ తిరిగి తేవడానికి హెల్ప్ చేస్తుంది. సో టోనర్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ సీరమ్ని అప్లై చేసుకోండి గైస్.
నెక్స్ట్ సీరం అప్లై చేసుకున్న తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మాయిశ్చరైజర్. సో చాలామంది మాయిశ్చరైజర్ని స్కిప్ చేస్తూ ఉంటారు, అందువల్లే వాళ్ళ ఫేస్ అనేది గ్లోగా ఉండదు. చాలామంది ఏంటంటే మాయిశ్చరైజర్ ఎందుకు అప్లై చేయాలంటే అప్లై చేసిన తర్వాత ఫేస్ జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది, బికాస్ మీరు రాంగ్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తారు, అందుకే మీ ఫేస్ జిడ్డుగా ఉంటుంది. సో మీ స్కిన్ టైప్ బట్టి మీరు ఒక మాయిశ్చరైజర్ యూస్ చేయాలి గైస్. సపోజ్ మీ స్కిన్ ఆయిలీగా ఉందనుకోండి, ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ యూస్ చేయాలి. ఇన్ కేస్ మీ ఫేస్ బాగా డ్రైగా ఉందనుకోండి, మీరు ఏ మాయిశ్చరైజర్ యూస్ చేసినా మీ ఫేస్ అనేది గ్లోగానే ఉంటుంది, మీ ఫేస్ అనేది కొంచెం మాయిశ్చరైజ్ ఉంటుంది కాబట్టి ఆ డ్రైనెస్ తగ్గిపోతుంది. అందుకోసం మీరు రాంగ్ మాయిశ్చరైజర్ యూస్ చేయడం వల్ల మీ ఫేస్ ఆయిలీగా జిడ్జిడ్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఒక ప్రాపర్ మాయిశ్చరైజర్ తీసుకోండి. సో మీ స్కిన్ టైప్ తగ్గట్టు ఒక మాయిశ్చరైజర్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, సో అక్కడ మీరు చెక్ చేసుకోండి గైస్. సో మాయిశ్చరైజర్ ఏం చేస్తుంది అంటే, మీ ఫేస్ బాగా డ్రై అయిపోయింది కదా, దాని మీద ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. సపోజ్ మనం మాయిశ్చరైజర్ యూస్ చేయలేదనుకోండి, ఏమవుతుందంటే ఫేస్ డ్రైగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆయిల్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోతుంటుంది. మీ ఫేస్ని మాయిశ్చరైజ్ చేయాలి కదా, న్యాచురల్గా మాయిశ్చరైజ్ చేసుకుంటుంది. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఎక్కువ ఆయిల్ బయటికి రావడం వల్ల మీ పోర్స్ లార్జ్ అయిపోతూ ఉంటాయి, అండ్ అలాగే మీ ఫేస్ బాగా జిడ్డుగా కనిపిస్తుంటుంది. సో అంత ఎక్కువ ఆయిల్ బయటికి రాకూడదు అంటే మీరు ఎక్స్టర్నల్గా ఒక మాయిశ్చరైజర్ యూస్ చేయాలి. అది మీ ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ని తగ్గించి మీ ఫేస్కి ఒక మంచి మాయిశ్చరైజర్గా ఒక మంచి షీల్డ్గా ఏర్పరుస్తుంది. సో దానివల్ల మీ ఫేస్ మళ్ళీ గ్లోగా అందంగా సాఫ్ట్గా అనిపిస్తుంది. లేదనుకుంటే ఏమవుతుంది, మీరు మాయిశ్చరైజర్ రాలేదు ఒక మీ ఫేస్ హార్డ్గా అయిపోతుంది, జిడ్డి జిడ్డిగా అయిపోతూ ఉంటుంది, చిరాగ్గా అయిపోతుంటుంది, డల్గా అనిపిస్తుంటుంది, టోటల్గా మీ స్కిన్ బాగా డ్యామేజ్ అయిపోతుంది. సో ఒక మాయిశ్చరైజర్ అనేది మీరు ఖచ్చితంగా యూజ్ చేయాలి వింటర్స్లో. ఈ ఫోర్త్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒక మంచి మాయిశ్చరైజర్ మీద ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకోండి గైస్. మిగతా వాటి మీద మీరు ఇన్వెస్ట్ చేయకపోయినా ఒక ఫేస్ వాష్, ఒక మాయిశ్చరైజర్ మీ దగ్గర అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్, సన్స్క్రీన్. సో సన్స్క్రీన్ మీరు ఎండాకాలంలో కాదు, మీరు వింటర్ సీజన్లో కూడా యూజ్ చేయాలి కదా. అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది, అన్న మాయిశ్చరైజర్ అప్లై చేసాం మళ్ళీ సన్స్క్రీన్ కూడా చేసుకోవాలా లేదా అంటే, సో నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. సపోజ్ మీరు బయట ఎండలో ఎక్కువసేపు ఉంటున్నారనుకోండి, మీరు మాయిశ్చరైజర్ని స్కిప్ చేసి ఓన్లీ సన్స్క్రీన్ అప్లై చేసుకోండి, బికాస్ సన్స్క్రీన్ కూడా ఒక మాయిశ్చరైజర్ లాంటిది, ఫేస్కి మాయిశ్చరైజ్ చేస్తుంది. సో మీ ఫేస్కి ఒక సన్స్క్రీన్ అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీరు బయటకు వెళ్ళట్లేదు అనుకోండి, ఇంట్లోనే ఉంటున్నారనుకోండి, మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని సన్స్క్రీన్ అప్లై చేసుకోండి, బికాస్ ఇంట్లో ఉన్నా సరే మనం సన్స్క్రీన్ అప్లై చేసుకోవాలి గైస్. బికాస్ మనం ఫోన్ చూస్తూ ఉంటాం, ల్యాప్టాప్స్ చూస్తూ ఉంటాం, అండ్ అలాగే మనం టీవీ చూస్తూ ఉంటాం. సో అందులోంచి వచ్చే బ్లూ రేస్ ఏదైతే ఉంటాయో అవి చాలా హార్మ్ఫుల్ గైస్, ఎండకంటే ఎక్కువ దారుణంగా హార్మ్ చేస్తాయి. మనకు తెలియకుండానే మన స్కిన్ని డల్గా చేస్తూ ఉంటాయి, అందుకే మనకి ముడతలు లాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, రింకిల్స్ ఇవన్నీ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇదే. మనం ఇంట్లో ఉన్నప్పుడు సన్స్క్రీన్ అసలే అప్లై చేసుకోం. సో వింటర్ సీజనే కాబట్టి మనం ఎన్ని క్రీమ్స్ రాసినా మన స్కిన్ డ్రై డ్రైగానే ఉంటుంది, కాబట్టి మనం హ్యాపీగా సన్స్క్రీన్ అనేది అప్లై చేసుకోవచ్చు ఈ వింటర్స్లో కూడా. సో మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు సన్స్క్రీన్ అనేది అప్లై చేసుకోండి. ఇంట్లో ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి, అండ్ అలాగే కొంచెం సన్స్క్రీన్ అప్లై చేసుకోండి. మీ బ్లూ రేస్ ఏదైతే ఉంటాయో వాటి నుంచి మీ స్కిన్ని కాపాడుతుంది. అండ్ మీరు బయటకు వెళ్తున్నారంటే ఖచ్చితంగా సన్స్క్రీన్ రాసుకోండి. కావాలనుకుంటే మీ ఫేస్ ఎక్కువగా జిడ్డుగా అనిపిస్తుంది, స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది అనుకుంటే మీరు మాయిశ్చరైజర్ స్కిప్ చేసుకుని సన్స్క్రీన్ అనేది అప్లై చేసుకోండి గైస్. సో ఈ 5 ఈజీ స్టెప్స్ని మీరు కనుక రెగ్యులర్గా పాటిస్తే ఈ వింటర్స్లో మీ స్కిన్ అనేది పాడవకుండా ఉంటుంది, మీ స్కిన్ మంచి గ్లోగా ఉంటుంది, అందంగా ఉంటుంది. సో ఏ మోడల్స్ని అడిగినా, లేకుంటే ఏ యాక్టర్స్ని అడిగినా, లేదంటే ఎవరిని అడిగినా సరే, సో ఇవే స్టెప్స్ని ఫాలో అవుతారు గైస్. అంతకంటే ఎక్కువ ఏముండవు. కొన్ని ప్రొడక్ట్స్లో డిఫరెన్స్ వస్తుంది, వాళ్ళు 1000 ప్రొడక్ట్స్ యూస్ చేస్తారు, మనం 200-300 రేంజ్లో ఉన్న ప్రొడక్ట్స్ యూస్ చేస్తాం, అంతే డిఫరెన్స్, కానీ ప్రాసెస్ అయితే సేమ్ గైస్. సో ఈ స్టెప్స్ని మీరు ఫాలో అవ్వండి, అండ్ ఇందులో యూజ్ చేసిన ప్రతి ప్రొడక్ట్ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ సీజన్ బట్టి మీ ఫేస్కున్న ప్రాబ్లమ్స్ బట్టి నేను కొన్ని ప్రొడక్ట్స్ని సజెస్ట్ చేసి డిస్క్రిప్షన్లో పెట్టా. సో ఒకసారి డెఫినెట్గా చెక్ చేసుకోండి, ఒకవేళ మీరు కనుక ప్రొడక్ట్స్ మార్చాలి అనుకుంటే. సో ఈ సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ని డెఫినెట్గా ఫాలో అవ్వండి గైస్, మీ స్కిన్ మంచి గ్లోగా అందంగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.